మా పాలనలు అమృతం మమ్మల్ని చూడండి అద్భుతం అని ఎవరికి వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటుంటారు మమతా బెనర్జీ కేజ్రీవాలు పినరై విజయన్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వీళ్ళందరూ కూడా కరెక్ట్గా అంటే జరిగే మంచి అంతా వీళ్ళకి రావాల తేడా రాగానే ఒక్కసారి చేతులు ఎత్తేసి కేంద్రం 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 అని అరుస్తారు మొన్నటిసారి కనబడినటువంటిది అంటే అడ్మినిస్ట్రేవియల్ ఫెయిల్యూర్స్కి సజీవ సాక్ష్యం వీళ్ళకి సంబంధించినటువంటి పాలన కాకపోతే ఎమోషనల్తో అనమాట వీళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి ఈ విచిత్రమైనటువంటి అంశమే ఇప్పుడు కరోనా అడ్డం పెట్టి మొన్నటి దాకా జరిగినటువంటి పరిణామం అయితే ఇప్పుడు కరెంటు లేదంటూ దానికి కారణం బొగ్గు లేదు ఆ బొగ్గు కేంద్రం ఇప్పించాలి పక్క దేశం ఇప్పించాలి వెనక దేశం ఇప్పించాలని చెప్పుకునేటువంటి సందర్భం ఇవాళ తాజాగా జరిగే ఈ పరిస్థితుల నేపథ్యంలో కాడి వదిలేకుండా కేంద్రం సీరియస్ నిర్ణయాలే తీసుకుంది విద్యుత్ కొరత మీద రాష్ట్రాలకి కీలకమైన సూచన చేసింది కేంద్రం దగ్గర ఉన్న కేటాయించిన విద్యుత్ వాడుకోండి మన దగ్గర ఉంది వాడుకోండి కొన్ని రాష్ట్రాలు అధిక ధరలకు విద్యుత్ విక్రయిస్తున్నాయి వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్ అమ్మకూడదు ఖచ్చితంగా ఫస్ట్ కన్జ్యూమర్ ప్రయారిటీ ఎక్కువ ధర కోసం విద్యుత్ అమ్ముకునే రాష్ట్రాల మీద చర్యలు తీసుకుంటాం అని తేల్చి చెప్పింది కేటాయించని విద్యుత్ వాడుకునే వెసులుబాటు తొలగిస్తాం అప్పుడు అంటే ఎవరైతే ఇట్లా బ్లాక్లో అమ్ముకుంటారో అట్లాంటి వాళ్ళకి మిగతా టైమ్స్లో కేటాయించిన విద్యుత్ ఇస్తుంటారు వాటిని ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చింది విద్యుత్ సరఫరా భారత్ బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదేనని తేల్చి చెప్పింది మిగులు ఉన్న రాష్ట్రాల ఆ విషయం కేంద్రానికి చెప్పండి మిగులున్న ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకి సహాయం చేయాలి కానీ దీన్ని అడ్డం పెట్టుకుని వాడేసుకోకూడదు బ్లాక్మెయిల్ చేసుకోకూడదు బ్లాక్లో అమ్ముకోకూడదు అని తేల్చి చెప్పింది కఠినమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ పరిస్థితిని మానిటర్ చేస్తుంది